విశ్వంలోనే అత్యంత పెద్ద మొత్తంలో ఉన్న జలరాశిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే అది భూమిపై కాదు, ఈ జలరాశి అంతరిక్షంలో పరిభ్రమిస్తోందని పేర్కొన్నారు. భూమిపై ఉన్న మొత్తం నీటికంటే ట్రిలియన్ రెట్ల పెద్ద మొత్తంలో జలరాశి అక్కడ ఉందని చెబుతున్నారు. జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో పనిచేసే శాస్త్రవేత్తల కథనం ప్రకారం భూమికి 120 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వాషర్ బ్లాక్ హోల్ ఆవల ఈ నీరు ఉంది. దీనిని శక్తివంతమైన టెలిస్కోపులతో మాత్రమే చూడగలమని వారు అంటున్నారు. ఇది ఉన్న ప్రాంతం అనేక యాక్టివ్ గెలాక్సీలకు నిలయమని, నీటికి అవసరమైన వాయువులు ఎప్పుడూ వెదజల్లబడుతూ ఉంటాయని తెలిపారు. క్వాసర్ చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ పెద్ద ఎత్తున నీరు తయారు కావడానికి అవకాశముందని బ్రాడ్ఫోర్డ్ వివరించారు. భూమిపై జీవం పుట్టకముందే విశ్వంలో ఎక్కడో అక్కడ నీరు ఉంది అనేందుకు ఇదో నిదర్శనమని వారు చెబుతున్నారు. అయితే ఈ ఆవిష్కరణ శాస్త్రవేత్తలను ఏమీ ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే విశ్వంలో ఏదో చోట నీరు ఉండడం అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అయితే అది ఎక్కువ భాగం గడ్డకట్టిన స్థితిలో ఉంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చెబుతున్న క్వాసర్ను ఏపీఎం 08279+5255 అనే పేరుతో పిలుస్తున్నారు. ఇక్కడ ఉన్న బ్లాక్ హోల్ సూర్యుని కంటే 20 రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉండడమే కాకుండా 1000 ట్రిలియన్ సూర్యులు విడుదల చేసే శక్తిని ఇస్తుంది. ఇదంతా చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, సృష్టి ఎంత విచిత్రమైందో అంత భయానకమైంది.